పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పద కవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు వారి సంకీర్తనల్ని గానం చేయటం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు మహోన్నత సంస్కారం కూడా మనకు అలవడుతుంది. ఆ ఉద్దేశంతోనే యువ గాయనీ గాయకులకు అవకాశం ఇస్తోంది అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం. ఇప్పుడు ఈ వేదిక మీద గానం చేయడానికి వస్తున్నారు అభిక్య కీర్తన. రాగం ఖరహరప్రియ, స్వరకర్త శ్రీ నాగరాజు. సింగారాలు ఒట్టి నయూడెను ఇద్దరి భావములు ఎంచగా నలవి కావు ఒట్టి కలె సింగారాలు ఒట్టి నయూడెను చిమ్మితేను జల జల చమరించే సఖి ఎట్లుంది చెరువపు రమణుడు చెమటపై చిమ్మితేను జల జల చమరించే సఖి ఎట్లుండే నిలవై లావణ్య జలధిలో స్వాతి
చాలా మనోహరమైన గానం అందించారు. ఈ రచనలో అన్నమయ్య పద్మావతి శ్రీనివాసుల ఏకత్వాన్ని ఎంత అందంగా చూపించాడో ఆశ్చర్యం కలుగుతుంది మనకి. చెలువపు రమణుడు చెమట పైజిమ్మితేను జలజల చెమరించి సఖి ఎట్లుండే. స్వామివారికి చెమట పట్టింది, అమ్మవారికి కూడా చెమట పట్టింది. ఇందులో పెద్ద అబద్ధం ఉంది. దేవతలకు చెమట పట్టదు, కానీ అన్నమయ్య దేవతామూర్తులైన పద్మావతి శ్రీనివాసులను మానవీకరించి మనకు చూపిస్తున్నాడు. మానవుడి భావంలో దేవతలు మానవుల్లాగా ఉంటారు. ఓ చీమ దైవాన్ని గురించి భావిస్తే ఓ పెద్ద చీమని ఊహించుకుంటుంది, అది సహజం. అందుకని మానవ ధర్మాన్ని ఆరోపించి అన్నమయ్య ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. శృంగార కీర్తన కాబట్టి స్వామివారికి చెమట పట్టింది, అమ్మవారికి కూడా చెమట పట్టింది. పడితే ఎలా ఉంది అంటే, నెలవై లావణ్య జలధిలో స్వాతివానచే బలిసి ముత్యాల పంట పండినట్లుండెను. లావణ్య జలధి మామూలు ఉప్పునీటి సముద్రం కాదు. లావణ్య జలధి అంటే లవణం అంటే ఉప్పే, ఉప్పునీటి సముద్రమే. కానీ లావణ్యము అంటే ఉప్పునీటి సముద్రం అనే పై అర్థం కాక ప్రపంచంలోని సమస్తమైన లావణ్యము రాసిపోసిన దివ్యమూర్తులు పద్మావతి వెంకటేశ్వరులు. అమ్మవారిని మహాలావణ్య సేవధి అంటారు వ్యాసుల వారు. అద్భుతమైన దివ్య లావణ్యానికి అమ్మవారు గని వంటిది అని. ఆ లావణ్య జలధిలో స్వాతివాన పడినప్పుడు ఆ స్వాతి చినుకు ముత్యంలో పడితే ముత్యం అవుతుంది. ఒక చినుకు, రెండవ చినుకు, మూడవ చినుకు వరసగాల పడి ముత్యాల పంట పండినట్లుంది. ఎంత అద్భుతమైన దృశ్యాన్ని మనకు చూపిస్తున్నారు. పైకి శృంగార భావాన్ని చెబుతూ లోపల స్వామి భక్తులకు ఎంత సన్నిహితంగా ఉన్నాడో, ఎంతో అందంగా, ఎంతో మనోహరంగా, బాగా ఆలోచిస్తే కానీ అందనంత లోతైన తీరులో అన్నమయ్య అందించిన తీరు ఎంతైనా అద్భుతం. ఇంత అద్భుతమైన కీర్తన అందించిన అన్నమయ్యకు మనందరం శిరస్సు వంచి నమస్కరిస్తూ దాన్ని అందించిన ఈ గాయని మనలను హృదయపూర్వకంగా అభినందిద్దాం. విజయవాడకు చెందిన ప్రఖ్యాత గురువులు శ్రీ పోపూరి గౌరీనాథ్ గారు తన శ్రీమతి గాయత్రి గారితో కలిసి ఓ అన్నమయ్య సంకీర్తనను ఇప్పుడు నా విన్నపాన్ని మన్నించి, మా విన్నపాన్ని మన్నించి గానం చేయడానికి సిద్ధమయ్యారు. రాగం చక్రవాకం స్వరకర్త శ్రీ బాలకృష్ణ ప్రసాద్. గాయత్రి సమేత గౌరీనాథ్ గారికి స్వాగతం. జగమెల్లయేలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
సుబుదికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి కుందన పూపైడి కోర వెన్న పాలు దేవో కుందన పూపైడి కోర వెన్న పాలు దేవో సురలగా చిన దేవరకు చుంచుగరుడనెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్ద కుమారీటు చేతల పట్టికి సురలగాచిన దేవరకు చుంచుగరుడనెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్ద కుమారీటు చేతల పట్టికి విరుల వింటివాని అయ్యకు వేవేల స్వామికి నెరవాది జాడకు మా శ్రీ వెంకటనాథునికి శ్రీ వెంకటనాథునికి కుందన పూపైడి కోర వెన్న పాలు కుందన పూపైడి కోర వెన్న పాలు గురువులు గౌరీనాథ్ గారు, గాయత్రి గారు చాలా చక్కగా ఆలపించారండి చక్రవాక రాగంలో. థ్యాంక్ యూ సార్. మీ కంఠస్వరం ఎంత మంత్రస్థాయిలో ఎంత గంభీరంగా ఉందంటే మీది మృదు గంభీరమైన స్వరం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అంటే అంత గంభీరంగా ఉన్నా అది వాత్సల్యమే ఉంది, అది వాత్సల్యం కామన్గా ఉంది. ఇక గాయత్రి గారి కంఠస్వరం ఏంటంటే కఠినంగా ఉంది కానీ మధురంగా ఉంది. కఠిన మాధుర్యం ఆవిడది, మృదుగాంభీర్యం మీది. విభిన్న లక్షణాలను కలిగి ఉంటూ కామన్గా ఉండేది ఏంటంటే వాత్సల్యం. చందమామరావు అన్నది కూడా అదే కదండి, వాత్సల్యమే కదా దాంట్లో ప్రధానమైనది. చక్కగా పాడారు, మీకు ధన్యవాదాలు ఇద్దరికీ కూడా. ఈ కార్యక్రమాన్ని అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరాచన కాబట్టి ఒకసారి ఓంకార పంజర శుకీ ఉపనిషదు ధ్యాన కేళి కలకంఠి ఆగమ విపినమయూరీ ఆర్యా అంతర్విభావయే గౌరీ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. గాయత్రి గౌరీనాథులు మాత్రమే కాదు, శృతి లయలు. శృతిర్మాత లయఫ్ పిత అన్నది సంగీత సంప్రదాయం. మరి శృతిలయల నుంచి ఏమొస్తుంది? పల్లవి చరణాలు. అనుపల్లవులు కూడా వచ్చాయి, మీరు చూశారు. ఒక వ్యక్తి ఒక లక్ష్యానికి కట్టుబడితే, ఒక సంకల్ప దీక్ష కలిగి ఉంటే, ఆ సంకల్ప దీక్ష శతవిధాలుగా ఎలా విజృంభిస్తుందో వేళ ఈ సన్నివేశాన్ని మీరు చూశారు. కీరవాణి గారు పరవశించిపోయి ప్రశంసించారు. మనం నేర్చుకోవాల్సిన గొప్ప అంశం ఉంది ఈ అకాడమీ. వారు పరీక్షించి తీసుకుంటున్నారు, తర్వాత పరీక్షలో నిలబడే స్థాయికి వారు ఎదగడానికి కృషి చేస్తున్నారు. అక్కడితో ఆగిపోలేదు. ఎవరైనా గాత్రానికి అనుకూలమైన వారు కాకపోతే మీరు పనికిరారు వెళ్ళిపోండి అనడం లేదు, వాద్య సంగీతం నేర్చుకోండి అంటున్నారు. ఎంత మృదువుగా, ఎంత జాగ్రత్తగా,
ఎంత హితబోధ అందంగా హుందాగా చేస్తున్నారో గమనిస్తే ఎందుకు వారిని శృతిలయలు అని నేను అన్నానో మీకు తెలుస్తుంది. ఇది చాలా సంతోషకరమైన అద్భుతమైన అంశం. ఈ సన్నివేశాన్ని అనుగ్రహించిన శ్రీనివాసుడికి వేనవేల కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సిహెచ్ అజయ్ కుమార్. విజయవాడ నుంచి వచ్చాము. అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమంలో నేడు నా బృందంతో కలిసి స్వామివారికి నృత్యార్చన చేయబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో పాలు విన్నవల్లే వింత వింతలు పన్నగ పూదోమ తెర పైకెత్త వేలయ్యా. విన్న పాలు విన్నవల్లే వింత వింతలు పన్నగ పూదోమ తెర పైకెత్త వేలయ్యా. విన్న పాలు విన్నవల్లే వింత వింతలు వింత వింతలు పన్నగ పూదోమ తెరపై కెత్త వేళయ్య. విన్న పాలు వినవలే వింత వింతలు పన్నగ పూదోమ తెరపై కెత్త వేళయ్య. విన్న పాలు వినవలే వింత వింతలు. తెల్లవారే జానికి దేవతలు మూను అల్లనల్లనంతనింత అదివోవారే. తెల్లవారే జానికి దేవతలు మూను అల్లనల్లనంతనింత అదివోవారే. తెల్లవారే జానికి దేవతలు మూను అల్ల నల్లనంతనింత అదివోవారే. తెల్లవారే జానికి దేవతలు మూనులు అల్ల నల్లనంతనింత అదివోవారే. చల్లని తమ్మిరే కుల సారసపు కన్నులు సరసపు కన్నులు చల్లని తమ్మిరేకుల సరసపు కన్నులు మెల్ల మెల్లనే విచ్చి మేలుకొన వేళయ్య.
చల్లని తమ్మిరేకుల సరసపు కన్నులు మెల్ల మెల్లనే విచ్చి మేలుకొన వేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పుదోమ తెరపైకెత్త వేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పూసేషాదులు కుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి పుంక పూసేషాదులు కుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి అంకెలను నారు లేచి అలమేలు మందను తలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా అంకెలను నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పూదోమ తెరపైకెత్త వేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పూదోమ తెరపైకెత్త వేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కొడుత నాంచాలి మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చరామ పుట్టించిన అంతరాత్మయగునీశ్వరుడు అతికీన దుఃఖదు చిత్త శాంతి ఇదే ఆత్మ విహారంబికేదు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.